టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం కుదుటపడాలని కోరుతూ మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి సూచనలతో నెల్లూరులోని సంతపేట శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో టీడీపీ నేత కప్పిర శ్రీనివాసులు రేవతి దంపతుల ఆధ్వర్యంలో తెలుగు మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సామూహిక హనుమాన్ చాలీస పారాయణం చేశారు. ఆంజనేయస్వామి అనుగ్రహంతో చంద్రబాబు విడుదల కావాలని, జగన్ రాక్షస పాలన విరగడవ్వాలని వారు వేడుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్యం క్షీణించడంపై తామంతా ఆందోళన చెందుతున్నామని అన్నారు. ధర్మానికి సంకెళ్లు వేసి అన్యాయంగా జైల్లో ఉంచారని ఆవేదన చెందారు. జైల్లో చంద్రబాబుకి సరైన వసతులు కల్పించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. టీడీపీ నగర అధ్యక్షురాలు కప్పిర రేవతి మాట్లాడుతూ వైసీపీ పాలన సైకో పాలనను తలపిస్తుందన్నారు. చంద్రబాబుకి పరోక్షంగా హాని తలపెట్టాలని, కుట్రలు ఛేదించుకుని త్వరలోనే చంద్రబాబు విడుదల అవుతారని ఆకాంక్షించారు. శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధిలో పూజ చేసుకోవడం జరిగింది. మొన్న అమ్మవారు రాజరాజేశ్వరికి పూజ చేశాం. ఈరోజు ఆంజనేయ స్వామికి శనివారం కాబట్టి ఇక్కడికి వచ్చి పూజ చేసుకుంటున్నాం. ముఖ్యంగా మా అందరికీ 2 రోజుల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికి కూడా మా ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్య పరిస్థితులు బాగాలేదని విన్నప్పటి నుంచి మేమందరం కూడా చాలా చాలా ఆందోళన చెందుతున్నాం. యాక్చువల్గా 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, ఒక ప్రతిపక్ష నాయకుడు, ఈ రాష్ట్ర దేశాలలో కూడా ఒక మంచి వ్యక్తిగా పేరు పొందిన చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళే పూర్తిగా ఫెసిలిటీస్ అమెండ్మెంట్స్ ఏర్పాటు చేయాలి. కానీ ఎప్పటికప్పుడు మా భువనేశ్వర అమ్మ గారు కానీ లేకపోతే లోకేష్ బాబు గారు కానీ లోపలికి వెళ్ళి వచ్చినప్పుడల్లా అక్కడ పరిస్థితులు, అక్కడ మెయింటెనెన్సెస్ ఏ విధంగా ఉన్నాయని చెప్పి ఎప్పటికప్పుడు ప్రెస్ వారి ముందు కూడా తీసుకురావడం జరుగుతుంది. అక్కడ ఏది కూడా ప్రతి విషయం, ఒక టేబుల్ కావాలన్నా, ఒక ఫ్యాన్ కావాలన్నా, లేకపోతే సార్కి ఏదన్నా ఫుడ్ ఐటమ్స్ పంపించాలన్నా, ప్రతి దానికి కూడా పర్మిషన్స్ తీసుకునే పరిస్థితి కనపడుతుంది. ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు దాకా 2-3 రోజుల నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదని చెప్తున్నా కూడా ఈరోజు వరకు కూడా ఈ ప్రభుత్వం కానీ, ఈ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ దాని గురించి పట్టించుకోకుండా ఆయన ఇమీడియట్గా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తరలించకుండా కావాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పి మా మీదే నెపం వేస్తూ డిబేట్స్లో కానీ అన్నిట్లో కూడా మాట్లాడడం జరిగింది. నిన్న విజయసాయి రెడ్డి కూడా అదే మాట్లాడారు. మేము ఒకటే అడుగుతున్నాం, 73 సంవత్సరాల పెద్ద ఆయనకి స్కిన్ అలర్జీ ఎప్పటి నుంచో ఉంది. దాదాపు 4 రోజుల నుంచి అక్కడ ఏసీ లేదు, ఉన్న కూలర్ ఏదో పెట్టారని చెప్పారు, అది కూడా సరిగ్గా పనిచేయట్లేదు. దాని ద్వారా ఆయనకి ఎక్కువ వేడి, దానివల్ల స్కిన్ బర్న్స్ ఎక్కువ అయిపోయినాయి. దాని గురించే ఎప్పటి నుంచో చెప్తున్నా కూడా ఈరోజు వరకు కూడా దాని విషయం బయట డాక్టర్స్ వచ్చి చెప్పలేదు. సంతపేట ఆంజనేయ స్వామి గుడి దగ్గర మేము పూజల మహిళలు అందరం చేయటం జరిగింది. తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరం కలిసి ఆంజనేయ స్వామి గుడికి రావటం జరిగింది. అప్పుడు లంకా దహనం ఎలా జరిగిందో, రావణుని చంపేదానికి ఆంజనేయ స్వామి పాత్ర ఎంతో ఉంది. అలాగే ఈ రోజు రావణాసురుల లాంటి జగన్మోహన్ రెడ్డిని తరిమేసి చంద్రబాబు నాయుడు గారు లాంటి రాముడిని ఆరోగ్యంగా చూడాలని, ప్రజలకి రామరాజ్యం అందించేటట్టు చేయాలని శ్రీ ఆంజనేయ స్వామిని కోరుకోవటం జరిగింది. ముఖ్యంగా ఈ వైసీపీ వాళ్ళందరికీ కూడా మీరు ఎన్ని చేసినా కూడా మేమేమి బాధపడము, మా బాబు గారు బాగా వస్తారు. మీరు చెప్తుంటారే సింగిల్గా వస్తుంది, మీరు సింహాలు కాదు, గ్రామ సింహాలు. ఇవన్నీ కానీ ప్రజలందరూ గమనిస్తున్నారని మమ్మల్ని భయపెట్టినంత మాత్రాన, బాధ పెట్టినంత మాత్రాన మేము ఎక్కడ కూడా లొంగము. ఇదే స్ఫూర్తితో మేమందరం ముందుకు కొనసాగుతాము. మా ఆంజనేయ స్వామి మాకు రక్షగా ఉండి బాబు గారిని సురక్షితంగా నిర్దోషిగా విడుదల చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై హనుమాన్. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.